హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు అండ్ హిందీ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనీ సేవింగ్స్ అన్నమాట. ఇందులో మనం ఎలా మనీ సేవింగ్ చేసుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ అనేది మాట్లాడుకుందాం. అసలు ఇంతవరకు సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయని వాళ్ళైతే ఫస్ట్ స్టార్టింగే బిగ్ అమౌంట్ సేవ్ చేయాలనుకుంటే కష్టమవుతుంది. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 10 రూపీస్ అట్లా డైలీ అంటే ఒక 30 డేస్కి ఎంత అవుద్ది అమౌంట్ అనేసి మొత్తం లెక్క చూసుకొని అమౌంట్ తీసి ముందే పక్కకు పెట్టుకొని అట్లా సేవ్ చేసుకుంటూ ఉంటుంటే మీకు రోజు రోజుకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరగడం వల్ల ఆ 10 రూపీస్ కాస్త మీరు స్లోగా ఎక్కువ పెంచుకోవచ్చు. 20 రూపీస్, 30 రూపీస్, 100s, 1000s వరకు సేవ్ చేయొచ్చు. సేవ్ చేసుకోవడం కూడా ఒకటేసారి మొత్తం బాక్స్ నిండిపోయింది, బాక్స్ ఫుల్ అయిపోయింది, ఇంకా మనం ఓపెన్ చేసేద్దామని అనుకోకుండా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ సేవింగ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే సేవింగ్స్ విషయంలో సీరియస్గా తీసుకోవాలనుకుంటే సేవ్ చేయొచ్చు. ఫస్ట్ సేవ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకుంటేనే కదా అమౌంట్ సేవ్ అయ్యేది. ఇలా మనం అమౌంట్ సేవ్ చేస్తున్నప్పుడు మనము హుండీలు కొనుక్కోవడానికని వెళ్తే హుండీలు ఒక్కొక్కటి 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ చెప్తున్నారు. అంతకంటే తక్కువ అయితే రేట్ చెప్పట్లేదు. 100 నుంచి 200 నుంచి అట్లా అమౌంట్ ఎక్కువే ఉంటుంది, కానీ హుండీలకి రేటు కూడా తక్కువ ఉండట్లేదు. ఇంకా చిన్నపిల్లలు ఉన్న విషయంలో అయితే ఇంకా హుండీ పగలగొట్టేస్తుంటారు, పిల్లలు చేయి జారితి కింద పడేస్తుంటారు, అట్లా ఏదో ఒకటి ఇబ్బంది చేస్తుంటారు. కాబట్టి అట్లా కాకుండా హుండీ ఖర్చు కూడా లేకుండా అమౌంట్ ఇంట్లోనే సేవ్ చేయాలి అనుకుంటే ఏదైనా బాక్స్లో పెట్టినామంటే మనం తీసేస్తాం. ఏదో ఒకరోజు ఏదో ఒక అవసరం వచ్చిందని తీయడము, లేకపోతే అర్జెంటుగా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే అప్పటికప్పుడు తీసి ఖర్చు చేయడమో జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా హుండీ పగిలిపోతుందని భయం కూడా లేకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు, అలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లో అమౌంట్ సేవ్ చేయండి. ఎగ్జాంపుల్ ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని అమౌంట్ సేవ్ చేయండి. మీరు అనుకోవచ్చు ఇలాంటి డబ్బా అయినా కూడా క్యాప్ ఓపెన్ చేసి వచ్చేస్తుంది కదా, క్యాప్ ఓపెన్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు కదా బయటికి అని అనుకోవచ్చు. కానీ అట్లా కాకుండా నేను ఏం చేసిన అంటే ఫెవిక్విక్తోని క్యాప్ క్లోజ్ చేసేయాలన్నమాట. అప్పుడు పిల్లలు ఓపెన్ చేసినా రాదు, మనం ఓపెన్ చేసినా కూడా రాదు, క్యాప్ క్లోజ్ చేసి ఉంటుంది కాబట్టి ఫెవిక్విక్ వేసి. అందుకే మనం ఓపెన్ చేయలేము కాబట్టి అంత ఈజీగా అమౌంట్ కూడా తీసి ఖర్చు పెట్టలేము. ఎప్పుడైనా మనం ఖర్చు పెట్టాలి అనుకున్నా కూడా ఈ బాక్స్ మొత్తం బ్రేక్ చేయాల్సి వస్తుంది. అందుకే అలా కాకుండా ఇది మొత్తం మనం క్లోజ్ చేసినాం కాబట్టి ఏ భయం లేకుండా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బాక్స్ ఫుల్ అయిపోతే ఏం చేస్తారు అని అనుకోవచ్చు. ఒకవేళ ఈ బాక్స్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ బాక్స్ ఫుల్ అయిపోతే ఇలాంటివి వేరే బాక్సులు మీకు నచ్చినవి ఇంట్లో ఉన్నవి ఏదైనా తీసుకొని మళ్ళీ ఇట్లనే క్యాప్ క్లోజ్ చేసేసుకోవచ్చు. క్యాప్ క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు. మనం ఇది మళ్ళీ ఓపెన్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తే ఈ మొత్తం తీసి పడేయచ్చు బాక్స్. అప్పుడు మనకు లాస్ అయినట్టు కూడా కాదు, అమౌంట్ మనం ఇది కొనడానికి అమౌంట్ కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి అమౌంట్ కూడా లాస్ అయినట్టు కాదు. అండ్ సేవింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా మీరు ఒక డేట్ ఒకటి రాసి పెట్టుకోండి. నేను లాస్ట్ టైం సేవింగ్ చేసింది ఓపెన్ చేయడం అయింది, ఓపెన్ చేసి దాని ద్వారా గోల్డ్ కొనుక్కోవడం జరిగింది. అప్పుడు ఇయర్ రింగ్స్ కొన్నాను అన్నమాట, 2 ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ ఇయర్ సేవింగ్స్ ఇది, ఈ ఇయర్ సేవింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇయర్ సేవింగ్స్ ఇవి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఈ మంత్ నుంచి. ఒక 2 ఇయర్స్కి టైం అయితే పెట్టుకున్నాను నేను అమౌంట్ సేవ్ చేసుకోవడానికి. 2 ఇయర్స్ టైం ఎందుకు పెట్టుకున్నానంటే 2 ఇయర్స్ కనీసం 1 ఇయర్ 2 ఇయర్ అయితే అమౌంట్ బిగ్ అమౌంట్ తీసుకోవచ్చు మనం. కానీ ఒక 6 మంత్స్లో కానీ 4 మంత్స్లో కానీ మనం ఓపెన్ చేస్తే మాత్రం బిగ్ అమౌంట్ మాత్రం మన చేతికి రాకపోవచ్చు కదా. ఇలా మనం సేవింగ్స్ ఇలా చేస్తున్న అమౌంట్ ఒకవేళ ఇట్లా ఫిల్ అయిపోయినాయి, బాక్సెస్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి,
ఇప్పుడు ఫిల్ అయిపోయిన బాక్సెస్ రోజు మనకు కళ్ళ ముందు కనబడుతుంటే ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఎవరికైనా అలాంటి ఆలోచన రావద్దు అనుకుంటే మనం పెట్టుకున్న టైం కంప్లీట్ అయ్యే వరకు మనం అమౌంట్ సేవ్ చేయాలి అని అనుకుంటే ఈ బాక్సెస్ని మనం రోజు చూసే ప్లేస్లో కాకుండా లోపల ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్ అంటే బీరువా, అల్మారాలో లాకర్స్ అయితే రోజు ఓపెన్ చేసి చూడం కదా, అలాంటి ప్లేస్లు పెట్టి లాక్ చేసేసారంటే ఫిల్ అయిపోయింది అనుకోండి, ఈ బాక్స్ ఫిల్ అయిపోతే ఇది మనం లోపల పెట్టేసి లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసేసి కొత్త బాక్స్లో మళ్ళీ అమౌంట్ ఎప్పట్లాగా సేవ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. కానీ మనం పెట్టుకున్న డేట్ మాత్రం ఎప్పుడైనా కూడా ఈ డేట్ కంప్లీట్ అయిపోయే వరకు ఖచ్చితంగా సేవ్ చేయాలనే కండిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే అలా మనం కండిషన్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేస్తే మాత్రం అమౌంట్ సేవ్ చేయడం కష్టం అవుద్ది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా అమౌంట్ సేవ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ బాక్సెస్ లేకపోతే స్టీల్ బాక్సెస్ మాత్రమే యూజ్ చేయాలి. స్టీల్ బాటిల్లో కూడా ఓపెన్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ప్లాస్టిక్ బాటిల్స్ ఇలాంటి కంటైనర్స్ లాంటివి అయితే బెటర్. ఇంకొకటి స్టీల్లో కూడా మనము ఒకవేళ అమౌంట్ వేస్తే అవి ఎమర్జెన్సీ అవసరం వస్తేనే ఓపెన్ చేయాలి తప్ప ఎప్పుడంటే అప్పుడు తీయకుండా ఖర్చు పెట్టకుండా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఐరన్ బాక్సెస్ ఉంటాయి కదా, ఐరన్ అంటే నార్మల్ ప్రోటీన్ పౌడర్స్ కొన్నప్పుడు కానీ లేకపోతే వేరే నార్మల్ మెడికల్ షాప్స్లకు సంబంధించినవి ఏమైనా ఐటమ్స్ మనం కొన్నప్పుడు ఐరన్ బాక్సెస్ వస్తుంటాయి కదా, అలాంటి ఐరన్ బాక్సెస్లో ఎప్పుడు కూడా అమౌంట్ సేవ్ చేయొద్దు. ఎందుకంటే అవి తుప్పు పట్టి అమౌంట్ మనీ అందులో వేసినవి కూడా తుప్పు పట్టి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా అమౌంట్ సేవ్ చేయాలనుకుంటే స్టీల్ బాక్స్ ఆర్ ప్లాస్టిక్ బాక్సెస్ అయితేనే బెటరు. వేరే వాటిలో ఐరన్ వాటిలో వేస్తే మాత్రం ఎక్కువ కాలం దాచిపెట్టాలనుకుంటే అవి ఉండవు, ఖచ్చితంగా మనీ వేస్ట్ అయిపోద్ది ఆ బాక్స్ల వల్ల. అందుకనే అమౌంట్ సేవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకొని సేవ్ చేసుకోండి. సేవింగ్స్ అనేది కన్ఫామ్గా ఎవరికైనా ఇంపార్టెంటే కదా. సేవింగ్స్ చేయకుండా ఉంటే ఈ రోజుల్లో ముందు ముందు వచ్చే ఖర్చులకి అసలు మనం ఎప్పుడే ఇబ్బంది వస్తుందో చెప్పలేము. అలాంటి టైంలో అమౌంట్ మన చేతిలో మన సొంత డబ్బులు లేకపోతే అప్ చేయవలసి వస్తుంది కదా. అలాంటి అప్ చేసే టైం రావద్దు. మనకంటూ ఒక సేవింగ్స్ ఉండాలి అనుకుంటే అమౌంట్ చిన్న అమౌంట్తోనైనా సరే 10 రూపీస్ ఇంట్లో 10 రూపీస్ మనకు కనబడితే 10 రూపీస్ సేవింగ్స్లో వేసేసేయాలి అంతే. 10 అయినా 20 అయినా ఎప్పుడైనా మనం షాప్కి వెళ్ళినా కూడా హ్యాండ్ క్యాష్ ఎక్కువ యూజ్ చేయాలి. ఫోన్పేల ద్వారా వెళ్తే మాత్రం ఖర్చు ఖచ్చితంగా ఎక్కువే అవుద్ది. ఫోన్పే గూగుల్ పే లాంటివి వాడటం వల్ల ఖర్చు ఎక్కువే అవుద్ది కానీ తక్కువ మాత్రం అవ్వదు. కానీ మనం మన చేతితో మనం హ్యాండ్ క్యాష్ బై హ్యాండ్ వాడుతుంటే మనకి ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము, ఎక్కడ తక్కువ ఖర్చు పెడుతున్నాము, వేస్ట్ ఖర్చులు ఎక్కడ అవుతున్నాయి అనేది కూడా మనకి క్లారిటీ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.